మేనేజర్ గారు రమ్మంటున్నారు. నీకు ఫోన్. నీకా? నాకు కాదు, నీకు. హలో, నేను సార్ బాలసుబ్రహ్మణ్యాన్ని. హలో సుబ్బారావు గారు, ఆ లెటర్ నేను పంపించాను సార్. నేను బాలసుబ్రహ్మణ్యాన్ని. ఓ గోపాలరావు గారు, మీరా? మీ ఇష్టం వచ్చిన పేరుతో పిలవండి సార్, కానీ నాకు చిన్న ప్రాబ్లం వచ్చింది. ఏంటి? మీకెమ్మనట్టే మొన్న ఒక ఆవిడకి మైకెమ్మాను సార్. తర్వాత తెలిసింది ఆవిడ ఎస్పీ గారి వైఫ్ అని. తర్వాత ఏమైంది? ఏమవుతుందో నాకు తెలుసు సార్, ఇప్పుడే తీసుకెళ్తున్నారు. లాగపకండి. మీరేం కంగారు పడకండి, అన్నిటికీ ఆ దేవుడే ఉన్నాడు. అంటే మీరు లేరా సార్? ఏంటి? ఏం లేదు. ఇప్పటిదాకా నీకోసం వెయిట్ చేసి ఇంకా రావేమో అనుకుని నేను బయలుదేరిపోతున్నాను. సారీ మ్యామ్. ఎందుకంత లేట్ అయింది? అక్కడ ఫ్యాక్స్ మిషన్ పనిచేయట్లేదు మ్యామ్. అది నాతో చెప్తే ఇక్కడి నుంచి ఫ్యాక్స్ చేసేవాళ్ళం కదా. నాకు ఐడియా రాలేదు మ్యామ్. అలాగే ఈ రెండు అర్జెంట్గా ప్యారిస్కి ఫ్యాక్స్ చేయి. అలాగే మ్యామ్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. నెక్స్ట్ టైం ఆఫీస్కి వచ్చినప్పుడు షూ వేసుకుని రావడం నేర్చుకో. మీరు షూ వేసుకున్నారో లేదో చూడాలంటే ఆ ఇంటి టేబుల్ కింద దొరకటం ఎందుకు? మిమ్మల్ని కాలు టేబుల్ పైన పెట్టమనొచ్చుగా. అతనికని తెలివితేటలేవు. దీని వెనకాల ఏదో కుట్రుంది. ఏమైంది మ్యామ్? టేబుల్ కింద బ్యాలెన్స్ ఎవరైనా ఉన్నారేమో అని చూసా. యు ఆర్ ఎ జీనియస్ మ్యామ్. కమ్, లెట్స్ గో. మార్నింగ్ బాబాయ్. మార్నింగ్. నీతో ఇంపార్టెంట్ విషయం చేద్దామని పిలిచారా బాబు? ఉల్లిదోస తీసుకురామా. ఓకే సార్. ఇదిగో అలా అని మొత్తం ఉల్లిపాయలు వేసేయద్దు. సగం ఉల్లిపాయలు సన్నగా తరిగి ఒక పచ్చిమిరపకాయ యాడ్ చేసుకుని దోశ దోరగా వేయించు. అలాగే. ఆయిల్ తక్కువ, చట్నీ ఎక్కువ. ఓకే సార్. అది మొన్న మనం చేసిన యాడ్. హలో. హలో. నాది, మైన్, మై సెల్ ఫోన్. హలో, నేను సార్ బాలసుబ్రహ్మణ్యాన్ని. ఓ మీరా? ఏంటి మధ్యన కనిపించట్లేదు, ఎలా ఉన్నారు? నా పరిస్థితి ఏం బాగలేదు సార్. మొన్న పోలీసులు తీసుకెళ్లి కుళ్ళ పొడి చేశారు. నా ఇద్దరు పిల్లలు నేను పోతే ఎల్ఐసి పాలసీ ఎవరికి రావాలో తేల్చుకోవడానికి కోర్టుకు వెళ్లారు. నాకు ఆక్సిజన్ పెట్టారు. నర్సు నవలు చదువుకుంటుంది. చదువుకుంటే పర్లేదు, పేజీకో యాపిల్ తినేస్తుంది. ఇంకో గంటలో ఇంట్రాగేషన్ సెకండ్ రౌండ్ మొదలు పెట్టడానికి ఇన్స్పెక్టర్ వస్తారన్నాడు. నన్ను ఏం చేయమంటారు సార్? ఇన్ని కష్టాల మధ్య బతుకుండా ఏం సాధిస్తారు బాలసుబ్రహ్మణ్యం గారు? అంటే నన్ను ఆక్సిజన్ తీసేయమంటారా? మరీ డైరెక్ట్గా ఎలా చెప్పనండి. మీకు ఎలా సౌకర్యంగా ఉంటుందో అలా కానిచ్చేయండి సార్కి. ఇందాక నేను చెప్తున్నది బాబు, ఉల్లిదోస ఇంకా రాలేదు. నన్ను అసలు మాట్లాడినివ్వా. వచ్చినప్పటి నుంచి ఒక శుభవార్త చెప్దాం అనుకుంటున్నాను. 1 మినిట్ గ్యాప్ కూడా ఇవ్వట్లేదు. మనకి రెవలాన్ కాంట్రాక్ట్ ఓకే అయింది. ప్యారిస్ వచ్చి వాళ్ళ చైర్మన్ కలవమన్నారు. అక్కడ బడ్జెట్ అది మాట్లాడుకుంటే ఇక్కడ మనం వర్క్ స్టార్ట్ చేసుకోవచ్చు. ప్యారిసా? అంత అర్జెంట్ అయితే నాకు కుదరదు. అందుకే ఆ అమ్మాయిని పంపిస్తాను. మరి నేను? ఆ అమ్మాయికి ఎలాగో అసిస్టెంట్ అవసరం. నీకు అభ్యంతరం లేకపోతే. అసిస్టెంటా? ఏం వెళ్ళవా?